అడ్డు ఆదుపు లేని తిళ్ళు తిని అనవసరంగా శరీరానికి భారం పెంచి రక్తంలో కొలెస్ట్రాల్ను పెంచుకోవడం ఇప్పుడు మామూలైపోయింది. పిండి పదార్థాలు ఎక్కువగా తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. జంక్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్, మాంసం, చీజ్, వెన్న, ఐస్ క్రీమ్లు, నూనె ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్ సమస్యను నియంత్రించడానికి మార్కెట్లో చాలా మందులు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని సహజమైన పద్ధతుల ద్వారా పరిష్కరించవచ్చునని నిపుణులు అంటున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ కరిగించడానికి కొత్తిమీర సమర్థవంతంగా పనిచేస్తుంది. అనేక అధ్యయనాలు దీనిని నిర్ధారించాయి. ఒక అధ్యయనం ప్రకారం కొన్ని జంతువు మరియు టెస్ట్ ట్యూబ్ అధ్యయనాలు గుండె సమస్యలకు దారితీసే హైపర్ టెన్షన్, అధిక కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో కొత్తిమీర సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడించాయి. ఇతర మసాలా దినుసులతో పాటు కొత్తిమీరను ఎక్కువగా తీసుకునే వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం కొత్తిమీరకు ఉంది. మీ డైట్లో కొత్తిమీర చేర్చుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. కొత్తిమీరలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడం, రక్తంలో లిపిడ్లను తగ్గించడం, రక్తపోటును తగ్గించడం, నరాల రక్షణ వంటి లక్షణాలు ఉన్నాయి. వీటిలో యాంటీమైక్రోబియల్, యాంటీ యాక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. కొత్తిమీర డయాబెటీస్, మూర్ఛ, ఆందోళన, నిరాశ, శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడంలోనూ సహాయపడుతుంది. కొత్తిమీరలో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, బి, సి వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. పొటాషియం జీవకణం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజు కొత్తిమీరను పచ్చడి రూపంలో, జ్యూస్ రూపంలో, కూరల్లోనూ పచ్చి కొత్తిమీరను కనీసం 30 గ్రాములు తినేవారికి ఖచ్చితంగా భయానక రోగాలు రావని అంటున్నారు నిపుణులు.